हाय अंदर की नमस्कार वेलकम टू व्यास मैं व्यास किचन मैंगो वीक थर्ड रेसीपी तो मे मुकोचा मामड़काय पचड़ी दाने कावल ऐटम्स मे किचन उन्यो लेवो ओकसारी चूस रही మామిడికాయ ముక్కలు మార్కెట్లో కొట్టించుకొని వచ్చాము మేము వాటిని నీట్గా తుడుచుకోవాలి తెచ్చిన తర్వాత దానికి ఒక చీడి తీసిన తర్వాత ఒక లేయర్ ఉంటుంది దాన్ని కంపల్సరీ తీసేయాలి 2 కేజీస్ ఆయిల్ కాగబెట్టి చల్లార్చుకున్నాను మార్నింగే గోరువెచ్చగా వేడి చేయాలి అంతే ఎక్కువ వేడి చేయొద్దు పూర్తిగా చల్లారిపోవాలి ఆయిల్ ఇప్పుడు పెద్ద టబ్బు గాని గిన్న గాని ఏది ఉంటే అది తీసుకొని దాంట్లో ఆ 2 లీటర్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే మనం కొన్ని ఆవాలు వేసుకోవాలి అందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పచ్చడి కలర్ మారిపోతది నేను 4 కేజీస్ ముక్కలు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు దానికి 2 కేజీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది దీని బాగా ఆయిల్లో వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతి పౌడర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చేదైపోతది మళ్ళీ పచ్చడి ఇప్పుడు 1/2 కేజీ ఆవా పొడి వేసుకోవాలి ఆవాలు ఫ్రై చేసుకోకర్లేదు మెంతులు మాత్రం కొంచెం ఫ్రై చేసుకొని మామూలుగా ఆయిల్ లెస్ గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కేజీ salt పడుతుంది కేజీ salt వేసుకోవాలి కారం 1/4 కేజీ పడుతుంది 4 కేజీల ముక్కలకి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి అవి వేసుకోవాలి ఇది ఫ్లేవర్ బాగుంటాయి మాగిన తర్వాత బాగా ఇవన్నీ వేసి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉండేటట్టుగా నీట్గా మంచిగా అన్ని మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి చేయితో అయితేనే బాగా కలుస్తది గంటతో అయితే బాగా కలవదన్నమాట అంటే ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని తడి చేయి అస్సలు పెట్టకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు వేస్తూ కలపాలి ముక్కలకు అస్సలు తడి ఉండం లేకుండా తుడుచుకోవాలి ఫస్టే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ పచ్చడంతా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం అంతా నీట్గా అన్ని ముక్కలు వేసేసుకొని అంత కింద నుంచి అడుగు నుంచి కారము అవన్నీ పట్టేటట్టుగా కలుపుకొని జాడీలోకి వేసేసుకోవాలన్నమాట పచ్చడి జాడి కూడా అసలు తడియేం ఉండకూడదు నీట్గా కడిగేసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి ఉదయాన్నే దాన్ని ఇలా ప్యాక్ చేసుకోవాలి మూత పెట్టేసి పచ్చడి అంతా వేసిన తర్వాత కవర్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది వైట్ కవర్ ఉంటుంది కదా మన కూరగాయలకి వాటికి వస్తుంటుంది కదా ఆ కవర్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తాడుతో కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కవర్ వేసుకోవాలి స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది దాని తర్వాత వైట్ క్లాత్ కట్టేయాలి ఇంకా లాస్ట్కి దీన్ని మనం 3 డేస్ తర్వాత మనం ఓపెన్ చేయాలి ఇది మూడో రోజు మనం పచ్చడి పెట్టిన మొన్న పెట్టాము ఈ రోజు ఓపెన్ చేసాము బాగా కలపాలి ఓపెన్ చేసిన తర్వాత పచ్చడంతా బాగా అడుగు నుంచి మెల్లగా మా దగ్గర కట్టేది గంటే ఉంది దాంతో కలిపాను ఇప్పుడు తీసేసుకోవాలి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.